హలో అండి, ఈరోజు మీకు నేను ఒక సింపుల్ రెసిపీ చూపించబోతున్నాను. అది ఏంటంటే బీరకాయ అండి. చాలా చాలా సింపుల్గా చూపిస్తాను, అలాగే మసాలా ఎక్కువ వేయకోకుండా 10 మినిట్స్లో అయిపోయేటట్లు చూపిస్తానండి. ముందుగా పోప్ దినుసులన్నీ వేసుకొని అవి వేగిన తర్వాత ఆనియన్, వెల్లుల్లి, పచ్చిమిర్చి, అలాగే డ్రై చిల్లీ కూడా వేసుకోండి. ఇవి కరివేపాకు, ఇవన్నీ వేగిన తర్వాత నేను 1/2 కేజీ తీసుకున్నానండి. ఇవి బీరకాయ 1/2 కేజీ నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను, మధ్యలో అంతా తీసేసి. ఇప్పుడు అందులో వేసుకొని హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ లేదా 10 మినిట్స్ బాగా వేపుకోండి, ఎందుకంటే అది ఆయిల్లోనే మెత్తగా అయిపోతుంది. ఈ మెత్తగా అయిపోతే మనకి త్వరగా అయిపోతుందండి కర్రీ ఆయిల్లో బిరిగ్గా అయితే. నెక్స్ట్ సాల్ట్ను, పసుపు, దాని సరిపోయేంత సాల్ట్ పసుపు యాడ్ చేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ మూత పెట్టేసుకోండి. ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకోండి. అల్లం పేస్ట్ వేసుకొని మిక్స్ చేసేసుకోండి మొత్తం అంతా. ఇప్పుడు మూత పెట్టేసుకోండి ఒక 2 మినిట్స్. బాగా కలిపినాక ధనియాల పొడి, కారం పొడి వేసుకొని మిక్స్ చేసేసి బాగా పెట్టుకోండి. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్, ఒక గ్లాస్ పాలు లేదా మజ్జిగ తీసుకోండి. మజ్జిగ వేసుకున్నా బాగుంటుంది, పాలు వేసుకున్నా బాగుంటుందండి. నేనైతే మజ్జిగ వేసుకున్నాను, ఇంట్లో పాలు అయిపోయినంటే చాలా టేస్ట్ ఉంటుందండి. చాలా సింపుల్గా, మసాలా ఉండదు, ఏముండదు, చాలా ఈజీగా త్వరగా అయిపోతుందండి. ఇలా ట్రై చేసి ఒకసారి చూడండి ఎలా ఉందో, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఉంటాను.